ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA074. ఇది పోరంకి ఊర్లో హై స్కూల్ కి దగ్గరలో, అలాగే ఎన్టీఆర్ చర్చ్ కి దగ్గరలో, బందర్ రోడ్ నుంచి 500 మీటర్స్ దూరంలో సేల్ కి వచ్చిన ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తంగా 263 స్క్వేర్ యార్డ్స్ అండ్ నార్త్ ఫేసింగ్ బిట్ అండ్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్. ఇది మంచి రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంది. ఇందులో హౌస్ ఉన్నా సరే హౌస్ వాల్యూ తీసేసి ఓన్లీ ల్యాండ్ వాల్యూనే సేల్ చెప్తున్నారు అండ్ ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 1 crore 30 lakhs. సో మీకు గనక ఒక మంచి రెసిడెన్షియల్ లొకాలిటీలో ఒక ఫ్లాట్ కనుక చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా ఇది కన్సిడర్ చేయొచ్చు. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. చూస్తున్నారు కదా, అది పోరంకి మెయిన్ రోడ్. సో అదే మనకు కనబడుతుంది హై స్కూల్. సో హై స్కూల్ కి దగ్గరలోనే మనకి ఈ ప్రాపర్టీ ఉంది. సో ఈ ప్రాపర్టీలో హౌస్ వచ్చేసి ఎప్పుడు 1990లో కట్టారు, బట్ హౌస్ వాల్యూ పెద్ద ఏమి ఉండదు. అండ్ రోడ్ చూస్తున్నారు కదా, ఎన్ని 33 ఫీట్ రోడ్లు అండ్ రోడ్లని చక్కగా ఫామ్ అయిపోయి ఉన్నాయి, సిమెంట్ రోడ్లు అని వేసేసి. పోరంకి మంచి రెసిడెన్షియల్ లొకాలిటీలో ఇది మనకు ఉందండి. అండ్ ఇక్కడ మనకి పక్కన కూడా షాప్స్ అన్ని కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి. సో ఇది రోడ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్. సో ఇందులో ఇది ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది. ఇది ఓవరాల్ గా నేను చెప్పినట్టు 263 స్క్వేర్ యార్డ్స్ అండి. సో అప్రాక్సిమేట్ గా స్క్వేర్ యార్డ్ 50,000 చెప్తున్నారు. మీరు గనక ఆ లొకాలిటీ అండ్ పోరంకి లాంటి రెసిడెన్షియల్ మంచి లొకాలిటీలో గనక ఒక ప్లాట్ కోసం చూస్తుంటే ఓపెన్ ప్లాట్స్ చాలా అరుదుగా ఉన్నాయి. సో మీరు అలాంటి చోట్ల కనుక ప్లాట్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది హౌస్ వచ్చేసి ఇది చాలా పాత హౌస్ అండి, 1990లో కన్స్ట్రక్ట్ చేశారు. బట్ పాతయి కాబట్టి చాలా గట్టిగానే ఉంది కన్స్ట్రక్షన్. సో మీరు కావాలంటే హౌస్ని రెనోవేట్ చేసుకొని కొన్నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బట్ వద్దనుకుంటే మాత్రం ఇది పడగొట్టేసి దీన్ని మనం డెవలప్మెంట్ కన్నా, లేకపోతే మీరు ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ అయినా కట్టుకోవచ్చు అనమాట. చూడండి, హౌస్ కూడా చుట్టూ ఇది ఆల్మోస్ట్ 5.5 సెంట్స్ అండి. 5.5 సెంట్స్ ల్యాండ్లో ఇది ఇల్లు కట్టారు. చూడండి, హౌస్కి చుట్టూ కూడా చక్కగానే ప్లేస్ వదిలేరనమాట. సో ఫ్రంట్ కానీ పక్కన కానీ బ్యాక్ సైడ్ కానీ మంచి ప్లేస్ ఉంది. అండ్ చూడండి, మీరు చూస్తున్నప్పుడు కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇదంతా. సో పోరంకిలో మంచి రెసిడెన్షియల్ లొకాలిటీ ఇది మాత్రం. అండ్ హౌస్ కూడా 1990లో అంటే అప్పుడు మనకి చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్. సో అందుకే మీకు హౌస్ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంది. సో మనం పెయింట్లు అవన్నీ ఎంచుకుంటే, రెనోవేట్ చేసుకుంటే కూడా ఇంకో 20 ఇయర్స్ ఈజీగా వాడేసుకోవచ్చు అండి. సో కంప్లీట్గా రెనోవేషన్ అయితే చేసుకోవచ్చు, మంచి స్ట్రక్చర్ అంతా పడగొట్టకుండా. సో డెఫినెట్గా అయితే వర్త్ ఉంటుంది ఇది. బట్ మనం హౌస్ వాల్యూ తీసేసే ప్రాపర్టీ వాల్యూ చెప్తున్నారండి. బట్ మీరు ఫర్దర్ ప్రైస్ మాత్రం మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. వాళ్ళు మాత్రం స్క్వేర్ యార్డ్ 50,000 లెక్కలో చెప్తున్నారు. చూస్తున్నారు కదా, అన్ని మనకి పాత తరం వుడెన్ డోర్లు అండ్ మంచి లాంగ్ డోర్ విండోసే పెట్టారు. అండ్ ఇది హాల్ అండి. సో ఇవన్నీ కూడా మనం రెనోవేట్ చేసేసుకుంటే ఒక 5 lakhs పెట్టి మొత్తం రెనోవేట్ చేసుకున్నా సరే మనకి హౌస్ అయితే బాగానే ఉంటుంది. అండ్ మీకు హౌస్ మీద లోన్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. బట్ 1990 అంటే మరి 30 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి లోన్ వస్తుందో రాదో డౌట్. బట్ ల్యాండ్ మాత్రం మనకి మంచి 264 స్క్వేర్ యార్డ్స్ మంచి బిట్టే ఇది ల్యాండ్. అండ్ మనకి మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంది. అండ్ చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ లొకాలిటీ ఇది. హై స్కూల్ కూడా అన్ని పక్క పక్కనే ఉన్నాయి. ఇది మనకి రోడ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ రోడ్ అండి. ప్లాట్కి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్డు. అండ్ ప్లాట్ డైమెన్షన్స్ కూడా మనకి చాలా చక్కగా ఉన్నాయండి. సో డెఫినెట్గా మీరు ఇందులో మనకి ఫ్లోర్కి ఒకటి అపార్ట్మెంట్స్ తీసుకోవాలన్నా సరే, లేకపోతే ఏదైనా సరే సరే మంచి ఏరియా అవుతుంది. అండ్ మంచి లొకాలిటీ కూడా ఇది. అండ్ డైమెన్షన్స్ కూడా, ప్లాట్ డైమెన్షన్స్ కూడా బాగున్నాయి. చూస్తున్నారు కదా, మనకి బేసిక్గా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. మీరు కావాలంటే రెనోవేట్ చేసేసుకుంటే ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మనకి సెవెరల్ ఇయర్స్ ఇది హౌస్ అయితే యూజ్లో ఉంటుందండి. చూడండి, చుట్టూ కూడా మనకి ఎక్కడ దిగిపోలేదు, అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. వెనకాల కూడా ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. సో ఇది చాలా కంఫర్టబుల్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. దీని డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి. సో మనకి ఎక్కడ డౌట్ అక్కర్లేదు. మీరు కావాలంటే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవచ్చు. చూడండి, మనకి పెద్దగా చెమ్మ కూడా ఎక్కడ రాలేదు. సో కంపల్సరీ మనం అన్ని రంగులు వేసేసి కబోర్డ్స్ అన్నీ చేసేసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఏరియాలో మంచి రెంట్లు కూడా వస్తాయి. కాకపోతే మీరు ప్రాపర్టీ ఇక్కడ మెయిన్ మనం హౌస్ వాల్యూ ఎక్కడ వేయట్లేదండి, ఓన్లీ ల్యాండ్ వాల్యూతోనే అమ్ముతున్నారు. సో ల్యాండ్ వాల్యూ మీరు కూడా అక్కడ కనుక్కోవచ్చు ఆ ఏరియాలో. మనకి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి వాళ్ళు 50K చెప్తున్నారు. బట్ మేబీ మీకు కనుక ల్యాండ్ అన్నీ నచ్చితే మీరు ఇచ్చే ప్రైస్ని బట్టి, మీరు ఇచ్చే అమౌంట్స్ని బట్టి, వాటిని బట్టి వాళ్ళు నెగోషియేట్ అవుతారేమో ప్రైస్ మీద.
బిహెచ్కే హౌస్ ఉందండి, పాతకాలం ఉంటుంది బిహెచ్కే హౌస్. సో చూస్తున్నారు కదా రూమ్స్ అసలు అంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అండ్ మన చుట్టూ కూడా చూడండి మొత్తం 4 సైడ్స్ కూడా చాలా ప్లేసెస్ ఉన్నారు. మెయిన్ రోడ్ అటు నుంచి మనకి సెకండ్ బిట్ అండి. ఇప్పుడు హై స్కూల్ నుంచి మనకి సెకండ్ బిట్ వస్తుంది, దీని పక్కన ఒకటి ఉంది, ఇది ఉంది సెకండ్ బిట్. సో ఇదంతా ఓన్లీ రెసిడెన్షియల్ అండి, మొత్తం కూడా ఇది మనకి పోరంకి ఊర్లో వస్తుంది, కంప్లీట్గా రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంది ఇది. సో ఇది మొత్తంగా 263 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకి స్క్వేర్ యార్డ్ వచ్చేసి 50,000 దాకా చెప్తున్నారు. అండ్ లొకాలిటీ వచ్చేసి మనకి కంప్లీట్గా మంచి రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంది. చూసారు కదండి మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా మనకి 500 మీటర్స్ వస్తుంది. అండ్ హౌస్ కూడా మనకి 1990 కట్టింది. సో బేసిక్గా మరీ అంత దారుణమైన పరిస్థితిలో ఏం లేదు. మనకి రెనోవేషన్స్ చేసుకుంటే మనం ఇంకో 20 ఇయర్స్ హౌస్ని ఈజీగా కంటిన్యూ చేయొచ్చు. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూసుకుంటే మాత్రం ల్యాండ్ కొనేసి డెవలప్మెంట్ ఇచ్చుకున్నా సరే ఈ ఏరియాలో మనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో డెఫినెట్గా మీకు ఒక మంచి రెసిడెన్షియల్ లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికి కానీ లేదంటే డెవలప్మెంట్ ఇవ్వడానికి కానీ చూస్తున్నారు కదా అదే మెయిన్ రోడ్డు. సో ఆ మెయిన్ రోడ్డు నుంచి మనకు చాలా దగ్గరలో ఉన్నాము మనం. సో మీకు గనక ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకున్నా లేకపోతే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, విత్ ద ప్రాపర్టీ కోడ్ వాళ్ళు మీకు ఫర్దర్గా అసిస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.